అందరికీ నమస్తే అండి యాక్చువల్లీ నేను నిన్నే ఈ వీడియో చేయాల్సి ఉంది కానీ నేను కొ కాస్త టెక్నికల్ ఇబ్బందులు జర్నీ అవన్నీ కారణంగా నిన్న చేయలేకపోయాను సందర్భం ఏంటంటే నిన్న ఆగస్ట్ పదో తేదీ నాటికి ఈనాడు పత్రిక నలభై తొమ్మిది ఏళ్ళు పూర్తి చేసుకొని యాభై వసంతలోకి అడుగుపెట్టింది చాలా ప్రత్యేకమైన సందర్భం ఈ రాష్ట్రంలో చాలామందికి చాలా ప్రత్యేకమైన సందర్భం ఈనాడు పాఠకులకు ఉద్యోగులకు తెలుగు భాషాభిమానులకు రామోజీరావు గారి అభిమానులకు చాలామందికి ముఖ్యంగా నాలాంటి వాళ్ళకి నాలాంటి జర్నలిస్టులకు నాకు జర్నలిజం మీద ఆసక్తి కలగడానికే ఈనాడు పత్రిక కారణం నేను ఈనాడులోనే పేపర్ బాయ్గా మొదలుపెట్టాను నేను చదువుకున్న స్కూల్ చదువుతున్నప్పుడే ఈనాడులో పేపర్ బాయ్గా పనిచేసినప్పటి నుంచి నా లైఫ్ స్టైల్ మొదలైంది అలా అలా ఈనాడులో చాలా స్థాయి నుంచి అలా గ్రామీణ విలేఖరుగా జాయిన్ అయ్యి జిల్లా స్థాయి రిపోర్టర్గా ఎదిగి స్టాఫ్ రిపోర్టర్గా ఎదిగి బ్యూరో స్థాయి ఇన్ఛార్జిగా ఎదిగి చివరికి ఒక పదమూడేళ్ల పాటు ఆ సంస్థలో పనిచేసిన తర్వాత కోవిడ్ టైంలో బయటకు వచ్చాను సో నాకు అక్షర జ్ఞానం నేర్పింది లక్షణాలను నేర్పింది అన్ని రకాలుగా నాకు బలాన్ని ఇచ్చింది ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది ఒక సమాజంలో గుర్తింపునిచ్చింది నా మీద నాకు నమ్మకం కలిగేలా చేసింది ఇవన్నీ కూడా ఈనాడే సో ఒక రకంగా నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానంటే నాకు ఈనాడు పెట్టిన అక్షర జ్ఞానమే కారణం సో అందుకే కొన్ని ప్రత్యేక నేను ఎంత ఈనాడు లక్షణాలు ఉన్నా ఎంత ఉన్నా సరే పాజిటివ్స్ పాజిటివ్సే నెగిటివ్స్ నెగిటివ్స్ కానీ నేను ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటాను సో ఈనాడు యాభైవ ఏట అడుగు పెడుతున్న సందర్భంగా ఈనాడుకు సంబంధించి ఒక పాజిటివ్స్ నెగిటివ్స్తో ఒక స్టోరీ చేయమని ఎంతో కాలం చాలా కాలం నుంచి మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడుగుతున్నారు సో సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నా పాజిటివ్స్ చెప్తా నెగిటివ్స్ చెప్తా ఇందులో ఎటువంటి బ్యాష్జాలు ఉండవు పాజిటివ్స్ నచ్చేవాళ్ళు పాజిటివ్స్ చూసి వెళ్ళిపోవచ్చు మధ్యలో నెగిటివ్స్ చూడాలి అనుకునే వాళ్ళు నెగిటివ్స్ చూపే వరకు ఉండవచ్చు సరే ముందుగా మనం ఒక పాజిటివ్ అంశంతో మొదలు పెడితే ఈనాడు ప్రస్థానం పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు ఆగస్టు పదో తేదీన మొదటి సంచిక విశాఖపట్నంలో ప్రారంభమైంది అది ప్రారంభించడానికి కారణం ఏంటంటే రామోజీరావు గారు అప్పటికి ఒక చిన్న స్థాయి వ్యాపారవేత్త అప్పుడు ఆయనకి మార్గదర్శి అలాగే ప్రియా పచ్చళ్ళు ఈ రెండు మాత్రమే ప్రముఖ వ్యాపారాలు వీటితో పాటు కొన్ని కొన్ని మ్యాంగో జ్యూస్ అవి ఇవి స్థాపించి కొన్ని లాస్ అయ్యారు కొన్ని నడిపారు అలా ఉన్నారు ఆ సందర్భంలో ఆయన ఒక ఫ్లైట్ జర్నీ చేశారు హైదరాబాద్ విశాఖపట్నం నుంచి హైదరాబాద్ నుంచి విశాఖపట్నం అనుకుంటా అలా ఆ ఫ్లైట్ జర్నీ చేసే సందర్భంలో తనకు ఒక మిత్రుడు పక్కన కలిశారు ఆయన ఒక పత్రిక చదువుతున్నారు పత్రిక చదువుతూ ఆయన చెప్పారంట విశాఖపట్నంలో ఒక సరైన పత్రిక లేదు ఇక్కడ నుంచి మాకు పేపర్ చదవాలంటే ఎప్పుడో హైదరాబాద్లో ప్రింట్ అయ్యేది ఎప్పుడో వస్తే పొద్దున్న పేపర్ మేము ఎప్పుడో సాయంత్రానికి చదువుతాము సరైన ఇది లేదు మాకేం తెలియట్లేదు అనేటట్టు చెప్పుకొచ్చారంట అప్పట్లో రేడియోసే కదా ఉండేవి సో అప్పుడు రామోజనరావు గారికి సరే ఒక దినపత్రిక స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఒక ఐడియా వచ్చి నాకు తెలిసినంతవరకు చెప్తున్నా ఒక ఐడియా వచ్చి ఆయన పంతొమ్మిది వందల నాలుగు ఆగస్టు పదో తేదీన విశాఖపట్నంలో మొదటి సంచిక మొదటి ముద్రణ కార్యాలయాన్ని ప్రారంభించి అక్కడ స్టార్ట్ అయింది కొంచెం రామోజీరావు గారికి ఉన్న భాషాభిమానం ప్రతిభ బిజినెస్ స్కిల్స్ హీఈ్ నాట్ ఎ జర్నలిస్ట్ హీజ్ ప్యూర్ బిజినెస్ మ్యాన్ ఈ కారణంగా ఈనాడు సక్సెస్ అయ్యింది చాలా తక్కువ కాలంలో తిరుపతిలో ఒక కార్యాలయాన్ని హైదరాబాద్లో ఒక కార్యాలయాన్ని విజయవాడలో ఒక కార్యాలయాన్ని ప్రారంభించారు ఆ తర్వాత రాజమండ్రి అని సూర్యాపేట అని ఇలా రకరకాలుగా తెలుగు రాష్ట్రాలు మొత్తం మీద ఇరవై మూడు చోట్ల ముద్రణ కార్యాలయాలు ప్రారంభించారు యూనిట్ ఆఫీసులు ప్రింటింగ్ ఆఫీసులు ఆ తర్వాత బెంగళూరు చెన్నై ఢిల్లీ ముంబై అన్ని చోట్ల ప్రారంభించి విదేశాల్లో కూడా ఇప్పుడు అక్కడక్కడ పబ్లిష్ అవుతుంది అంత స్థాయికి ఎదిగింది సో మొదట ఆ పత్రిక ప్రారంభించినప్పుడు అమ్ముడైన పత్రిక ఇవి ప్రతులు మూడు వేలు ఒక నెల రోజులు అయ్యేసరికి ఐదు వేలు చేరుకున్నారు ప్రస్తుతానికి దాదాపుగా పదమూడున్నర లక్షలకు పైగా సర్క్యులేషన్ ఉంది పదమూడున్నర లక్షలకు పైగా సర్క్యులేషన్ ఈనాడు యాజ్ ఆ నౌ రీడర్షిప్ యాభై లక్షలు అంటే ఒక పత్రిక ఒకళ్ళే చదవరు కదా ఒక టీ టీకోర్ట్లో ఒక పేపర్ వేస్తే పది మంది చదవచ్చు ఇరవై మంది చదవచ్చు కదా అలాగే ఒక స్కూల్లో లేదా ఒక కాలేజీలో లేదా ఒక లైబ్రరీలో ఒక నాలుగు పేపర్లు వేస్తే దాన్ని యాభై మంది చదవచ్చు వంద మంది చదవచ్చు అలా ఏంటి సర్క్యులేషన్ వేరు రీడర్షిప్ వేరు సో అందుకే ఈనాడు సర్క్యులేషన్ పదమూడున్నర లక్షలు పదమూడున్నర లక్షలు రీడర్షిప్ యాభై లక్షలు ఎక్కువ మంచి అవుతారనమాట సో ఇలా వచ్చింది ఇక ఈనాడులో కొన్ని కొన్ని ప్రత్యేకతలు ఏంటంటే అన్నిటికంటే గర్వంగా చెప్పుకోదగిన ప్రత్యేకత ఏంటంటే తెలుగు భాష తెలుగు భాష అత్యంత సరళీకృతమైనది అని చాటి చెప్పడంలో ఈనాడు ప్రత్యేకమైనది మీకు ఉదాహరణ చెప్తా మనం సాధారణంగా త్రాగునీరు అంటామా తాగునీరు అంటామా ఇప్పటికీ చాలామంది త్రాగునీరు అనే అంటారు కానీ ఈనాడులో మీరు ఎప్పుడు చూడండి తాగునీరు అనే రాస్తారు అలాగే వ్రాయడం అంటారు చాలామంది కానీ రాయడం అంటే తెలుగు భాష రెండు రకాలు గ్రాంధికము వ్యవహారికము వ్యవహారిక భాష అంటే మనం రెగ్యులర్గా మాట్లాడే భాష మన నోటి నుంచి ఎటువంటి పదాలు ఉచ్చరిస్తామో అదే భాష సో ఈనాడు స్టార్ట్ అయిన మొదట్లో ప్రాథమిక సూత్రమే అది ప్రజలు ఏ విధంగా ఎంత సరళమైన తెలుగులో మాట్లాడతారో అంతే సరళమైన తెలుగులో మనం వార్తలు అందించాలి అని రామోజీరావు గారు చెప్పారు మొదట బోధరాజ రాధాకృష్ణ గారికి అలాగే సంపాదకుడు ఏబికె ప్రసాద్ గారికి వాళ్ళకి రామోజీరావు గారు చెప్పిన మొదటి మాట అదేనంట సో అంతే సరళీకృతమైన తెలుగులో అంతే వ్యవహారికమైన తెలుగులో ఈనాడు రాయడం మొదలుపెట్టింది అలాగే రాను 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 ఇంగ్లీష్ పదాలు వదిలేసి వాటిని తెలుగులోకి తర్జుమా చేసి పెట్టారు దీనికోసం ప్రత్యేకంగా ఆర్కేసీ రామోజీ నాలెడ్జ్ సెంటర్ అనేదాన్ని ఒక విభాగాన్నే స్థాపించారు దీనిలో కొత్త కొత్త తెలుగు పదాలు అలాగే కొత్త కొత్త అంశాలు అలాగే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరిగిన సంఘటనలకు సంబంధించిన అంశాలు పరిశోధనాత్మక కథనాలు పరిశోధనాత్మక అంశాలు అనేకం ఆర్కేసీలో ఉంటాయి ఇలా తెలుగు భాష తెలుగు భాషతో పాటు ఈనాడుకు మరో ప్రత్యేకత ఏమిటంటే రామోజీరావు గారిలో ఉన్న ప్రత్యేకత ప్రతిభావంతులను పైకి తీసుకురావడం వాళ్ళు కులము మతము అది ఇది చూసే పని లేదు వాడిలో స్కిల్ ఉంది టాలెంట్ ఉంది అంటే ఆయన తీసుకొచ్చి షెల్టర్ ఇస్తారు అందులో దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఆయన కార్టూనిస్ట్ శ్రీధర్ గారు ఈనాడు ప్రారంభించిన తర్వాత ఒక నాలుగైదేళ్ళలో అనుకుంటా ఈ లోపే అక్కడ చార్మినార్ పక్కన వచ్చిపోయే పర్యాటకుల బొమ్మలు వేసుకుంటూ శ్రీధర్ గారు ఉన్నారు సో ఆయన బొమ్మలు వేయడంలో ఆయన చెయ్య ఆయన కుంచె తిరిగిన ప్రతిభని రామోజీరావు గారు నేరుగా చూశారు కారులో వెళ్తా వెళ్తా చూసి అతను బొమ్మను కూడా చాలా హాస్యాస్పదంగా కార్టూన్గా వేయడం అబ్జర్వ్ చేశారు సో అతన్ని ఇమీడియట్గా నెక్స్ట్ డే తన ఆఫీసుకి పిలిపించి అతనితో మాట్లాడి నీకు ఎంత కావాలి అని అడిగి అతన్ని ఉద్యోగంలో పెట్టారు పెట్టి అతనికి జస్ట్ ఒక బేసిక్ స్టార్టింగ్లో అతనికి చిన్న బేసిక్ ఐడియాలజీ ఇచ్చారు ఇదిగో ఈరోజు ఈ బొమ్మయి ఈరోజు ఈ బొమ్మ అని చెప్పి ఒక రెండు మూడు నెలల పాటు రామోజీరావు గారు తన ఐడియాలజీని ఇచ్చారు ఆ తర్వాత శ్రీధర్ గారు దాన్నే అల్లుకుపోయారు దాదాపుగా నలభై ఏళ్ళ పాటు శ్రీధర్ గారు ఆ సంస్థలో పనిచేశారు నలభై ఏళ్లకు పైగానే చేసి ఉంటారు సో ఈనాడు పత్రికకు ఆయువు పట్టు లాంటిది శ్రీధర్ గారు కార్టూన్ ఇది సంగతి అని మెయిన్ ఎడిషన్లో కింద వస్తుంది అలాగే చురుక్కు చెమక్కు అని సండే ఎడిషన్లో వస్తుంటుంది కదా అందరికీ గుర్తుది దానికి ఫ్యానిజం ఎంతో సో అలా సాధారణమైన శ్రీధర్ గారిని తీసుకొచ్చి ఆ స్థాయికి చేర్చి ఆయన్ను బయటకు కూడా వెళ్ళకుండా చేశారు ఒకనొక సందర్భంలో సాక్షి పత్రిక పెట్టినప్పుడు శ్రీధర్ గారికి భారీగా ఆఫర్ చేశారు సాక్షిలో ఒక రమ్మని కానీ ఆయన వెళ్ళాల రామజీరావు గారు తనకిచ్చిన ప్రయారిటీని చూసి రా శ్రీధర్ గారు వెళ్ళి రామోజీరావు గారి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన ఎంపీ చెక్ ఖాళీ చెక్ ఇస్తారు తీసుకో అని సో అంత అనుబంధం అనమాట సో అదొకటి అలాగే పరిశోధనాత్మక కథనాలు రాయడంలో ఈనాడు దిట్ట ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం మేము ట్రైనింగ్లో ఉన్నప్పుడు కూడా ఏమయ్యా నువ్వేం వార్తలు రాసావు నేను ఫలానా పలానా రాశాను నో నో ఇన్వెస్టిగేటివ్ ఏం రాశావు ఫలానా పలానా రాశాను దానివలన ఎంత ప్రజాధనం ఆదా అయింది దానివలన ఎంత ప్రభుత్వంలో ఎంతమంది బదిలీ చేయబడ్డారు లేదా సస్పెండ్ అయ్యారు ఇలాగే అడుగుతారు అంటే ఇన్వెస్టిగేటివ్ జర్నలిజాన్ని ప్రోత్సహించి పరిశోధనాత్మక కథనాలు ఎక్కువగా రాయించి ఈ క్రమంలోనే నైన్టీన్ ఎయిటీస్ నైంటీస్లో సిమెంట్ కుంభకోణము అలాగే టీటీడీలో జరిగిన అక్రమాలు అలాగే భూ కబ్జాలకు సంబంధించిన ఎక్కువ అంశాలు రాసుకొచ్చారు అలాగే ధనయజ్ఞం జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చడము అది ఇది చాలా కథనాలు రాశారు అవినీతి వ్యవహారాలకు సంబంధించి నేను కూడా ఈనాడులో పనిచేసిన దాదాపుగా పన్నెండేళ్ళు పదమూడేళ్ళ ప్రస్థానంలో ఈ వ్యవహారాలు అవినీతి కథన కథనాలు పరిశోధనాత్మక కథనాలు చాలా రాశాను కొన్ని అవార్డులు వచ్చాయి కొన్ని రివార్డులు వచ్చాయి కొన్ని కేసులు వచ్చాయి ఇప్పటికీ కొన్ని లేఖల కేసుల్లో తిరుగుతూ ఉన్నాను అనమాట అదొకటి సో అలాగే వీటితో పాటు ఈనాడు కొన్ని పోటీ పత్రికలను తట్టుకొని నిలబడగలిగింది ఇవన్నీ కూడా ఈనాడుకు సంబంధించి ప్రత్యేకతలు ఈనాడులో జిల్లా ఎడిషన్లు వచ్చాయి అలాగే రామోజీరావు గారు కొన్ని బిజినెస్ స్కిల్స్తో కమర్షియల్గా మార్చగలిగారు గ్రామీణ స్థాయి వార్తలు గ్రామ స్థాయి వార్తలు కూడా ఈనాడులో రావాలనుకున్నారు అందుకే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అక్టోబర్లోనో జనవరిలోనో ఈనాడు జిల్లా ఎడిషన్లను ప్రారంభించారనమాట ఇలా ఈనాడుకు సంబంధించి ఇవన్నీ పాజిటివ్స్ భాష ప్రజలకు అర్థమయ్యేలా రాయడం ప్రజలకు కావాల్సిన వార్త రాయడం ప్రజా ప్రయోజనం పాఠకాసక్తి ఆసక్తి మర్చిపోకపోవడం సమస్యలను వెలికితెయడం పరిశోధనాత్మక కథనాలు రాయడం ఇవన్నీ కూడా ఈనాడు సంబంధించిన పాజిటివ్స్ మరి నెగిటివ్స్ కూడా చెప్పుకోవాలి కదా ఇన్ని పాజిటివ్స్ చెప్పుకున్నప్పుడు కొన్ని దారుణాలే ఉన్నాయి సో సరే మర్చిపోయాను దీనిలోనే ఈజేఎస్ అనేది కూడా స్థాపించడం కూడా ఒక మంచి విషయం ఈనా ఈనాడు జర్నలిజం స్కూల్ అనేది స్థాపించి వేలాది మంది జర్నలిస్టులను తయారు చేశారు ఈజేఎస్ ద్వారా అందులో ట్రైనింగ్ కూడా చాలా గమ్మత్తుగా ఉంటుంది ఈజేఎస్లో ట్రైనింగ్ ఎంటర్ అయిన వెంటనే వాళ్ళు తెలుగు సాధారణ తెలుగు పదాలు రాయమని ఇస్తారండి విద్యార్థి దాశరథి లాంటి పదాలు ఇస్తారు రాయమని అందరూ అనుకుంటారు చాలా ఈజీ పదాలు కదా రాసేయచ్చని కానీ వంద పదాల్లో ఎనభై పదాలు తప్పులు రాస్తాం మనం సో ఇవంతా కూడా స్పెషల్ వాళ్ళు తెలుగు భాష కానీ వార్త రచన కానీ వీటన్నిటిలో వాళ్ళు ప్రావీణ్యం ఇస్తారనమాట సరే అదంతా పక్కన పెడితే ఇప్పుడు మనం కొన్ని నెగిటివ్స్ కూడా మాట్లాడుకుందాం అందులో మొదటిది పోటీగా ఎవరు వచ్చినా సరే తట్టుకోలేకపోవడం వాళ్ళని వాళ్ళకు ఉన్న రాజకీయ పరిచయాలతో తొక్కేయడం ఇది ఒక ఆరోపణ నేను నెగిటివ్స్ చెప్పేవన్నీ కూడా నువ్వు చూసావా అని రామోజీరావు గారు ఫ్యాన్స్ లేదంటే ఈనాడు అమ్మాన్లో నన్ను తిట్టుకోవచ్చు నువ్వు అని కానీ ఈనాడు మీద ఉన్న సహజ సిద్ధమైన ఆరోపణలు మాత్రమే నేను చెప్తా ఉదయం పత్రిక ఈనాడుకు పోటీగా వచ్చింది దాసనారాయణరావు గారు స్టార్ట్ చేశారు మాగుంట సుబ్బరామరెడ్డి గారు దానికి బ్యాక్ ఇన్వెస్ట్ మంత్ అంతా కూడా ఉదయం పత్రిక ఒకనొక సందర్భంలో ఈనాడుని వణికించింది ఉదయం పత్రిక మొదలవడమే ఒక సంచలనం ఈనాడులో ఉన్న చాలామంది స్టాఫ్ దానిలోకి వెళ్ళిపోవడం మొదలుపెట్టారు ఈనాడులో శాలరీస్ తక్కువ ఇస్తున్నారు కదా అని ఉదయం పత్రిక ఒక వెలుగు వెలిగే దశలో దాన్ని వేయడంలో అణిచిపెట్టడంలో ఈనాడు సక్సెస్ అయింది దానికి ఎన్టీఆర్ గారి అధికారంలో ఉన్నప్పుడు అమలు చేసిన మద్యపాన నిషేధమే కారణం అనేది ఒక కారణం అది ఎందుకు అయ్యే కారణమని చాలామంది అంటే ఈ పర్సనల్ ఈ మాగుంట సుబ్రామరెడ్డి గారి బిజినెస్ మాగుంట ఫ్యామిలీ బిజినెస్ ఏంటి లిక్కర్ బిజినెస్ సో మధ్య నిషేధం శాతం అయితే లిక్కర్ బిజినెస్ ఆగిపోద్ది కదా సో తద్వారా ఏదో జరిగింది అదంతా వదిలేద్దాం అది ఒక ఆరోపణ అలాగే వార్తాపత్రిక వార్తాపత్రిక కూడా ఈనాడుకు పోటీగానే వచ్చింది ఒకనొక ఇప్పుడు మన జనరేషన్ వాళ్ళకి తెలియకపోవచ్చు మనకంటే ఒక పదేళ్ళు పెద్ద వాళ్ళకి అంటే ఒక నలభై ఐదేళ్ళు దాటి యాభై ఏళ్ళు దాటిన వాళ్ళకి ప పత్రిక పఠనం అలవాటు ఉన్న వాళ్ళకి వార్తా పత్రిక విలువ బాగా తెలుసు వార్త అంటే ఇప్పుడు చిన్న పత్రిక కాక కానీ ఒకప్పుడు వార్త మెయిన్ లీడ్ పత్రిక అనమాట చాలా ఇంపార్టెంట్ మంచి మంచి వార్తలు వచ్చేవి సో వార్త కూడా ఈనాడుకు పోటీగా వచ్చింది దాన్ని కూడా తొక్కవడంలో దాని వార్తా ఆస్తులను కూడా ఈనాడు కొనేయడంలో సక్సెస్ అయింది సో అట్లా మనం చెప్పుకోవచ్చు అలాగే శ్రమదోపిడీ ఈనాడులో ఉంటుంది నేను ఈనాడులో పనిచేసిన వాడిగా చెప్తున్నా శ్రమ దోపిడీ ఉంటుంది అలాగే జీతాలు తక్కువగా ఉంటాయి అంతెందుకు ఇంకో ప్రాక్టికల్ ఉదాహరణ రెండు వేల ఎనిమిది మార్చి ఇరవై నాలుగో తేదీని సాక్షి పెట్టారు సాక్షి అనే పత్రిక వచ్చే వరకు ఈనాడులో ఉన్న రిపోర్టర్లకి అక్రిడేషన్ కార్డులు లేవు సరైన టైంకి శాల టైంకి శాలరీస్ ఉన్నా సరైన శాలరీస్ లేవు సరైన గుర్తింపు లేదు సిబ్బందికి ఉద్యోగులకి సాక్షి ఎప్పుడైతే వచ్చిందో ఈనాడులో ఉన్నవాళ్ళు జీతాలు సరిపోక సాక్షిలోకి వరుసగా వెళ్ళిపోవడం ఎప్పుడైతే మొదలు పెట్టారో అప్పుడు ఈనాడులో జీతాలు పెంచారు జర్నలిస్టులకు గుర్తింపు కార్డులు ఇవ్వడం మొదలుపెట్టారు అంటే పోటీ పత్రిక వచ్చినప్పుడు వీళ్ళు స్టాఫ్ని గుర్తించడం మొదలుపెట్టారు అప్పుడు వరకు స్టాఫ్ అంటే చిన్న చూపే స్టాఫ్ అంటే అదొక రకంగా అది ఉంటాయి అనమాట చాలా ఉంటాయి దానిలో స్టాఫ్లో కూడా విభజించు పాలించని ఉంటాయి కాస్త కులాన్ని చూస్తారు ఇవన్నీ ఉంటాయి అలాగే రాజకీయంగా పొలిటికల్గా అప్లికేషన్స్ ఉదాహరణకు నైన్టీన్ నైన్టీ ఫైవ్లో వైస్రాయ్ ఘటన హోటలే తీసుకుందాం ఆ హోటల్ జరిగిన ఘటనే తీసుకుందాం లోపల అంటే ఆ కర్త కర్మ క్రియ ఒకళ్ళు కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ దాని వెనక రామోజీరావు గారి పాత్ర ఉంది ఈనాడు పాత్ర ఉందని అంటారు అది ఒక ఆరోపణ సో రామోజీరావు గారు అప్పుడే ఒక ఫేమస్ పర్సనాలిటీ అవ్వడం ఈనాడులో ఏదొస్తే అదే నిజం నైన్టీన్ ఎయిటీస్ అండ్ నైంటీస్లో ఈనాడులో ఏ వార్త వస్తే అదే నిజం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యి ఈనాడిని వెంటాడి వేటాడే వరకు కూడా ఈనాడులో ఏది వార్త వస్తే అదే నిజంగా నమ్మేవాళ్ళు అఫ్ కోర్స్ ఈనాడు హవా అలా కొనసాగింది దాదాపుగా మూడు దశాబ్దాల పాటు ఆ సందర్భంలో వాళ్ళు నైన్టీన్ నైంటీ ఫైవ్ చంద్రబాబు గారిని అధికారంలోకి తీసుకురావడం ఏకైక లక్ష్యం సో వైస్రాయ్ హోటల్లో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యకు మించి ఈనాడులో ఆర్టికల్ వచ్చేది లోపల ఎంతమంది ఉన్నారో అది అనవసరం కానీ భారీ సంఖ్యలో చంద్రబాబు గారికి మద్దతు పలికారు ఎమ్మెల్యేలను ఒక రెండు వార్తలు వదలడంతో మిగిలిన ఎమ్మెల్యేలు అమ్మో ఎన్టీఆర్ గారి దగ్గర ఇంక ఎమ్మెల్యేలు లేరు ఎమ్మెల్యేలు అందరూ చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళిపోతున్నారు ఈనాడులో రాశారు అని చెప్పి మిగిలిన వాళ్ళు కూడా వెళ్ళడం వెళ్ళి చూసేసరికి లోపల ఉన్నది తక్కువ మంది సో అలా ఆ రెండు రోజులు ఆ మూడు రోజుల పాటు ఆ వైస్రాయి హోటల్ మొత్తం ఆ ఘటన జరిగిన అంటే ఎన్టీఆర్ గారిని పదవి ఇచ్చుతున్న చేయడంలో చంద్రబాబు గారికి ఈనాడు ఇచ్చిన సహకారం ఒక పెద్ద ఆరోపణ అది ఒక పెద్ద మాయన మచ్చ రామోజీరావు గారి మీద ఒక రకంగా ఎన్టీఆర్ గారిని రాజకీయంగా పెంచి పోషించింది కూడా ఈనాడే మరి ఎందుకు ఈనాడు ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి చంద్రబాబు గారి వైపు వచ్చింది అంటే కొన్ని కొన్ని నిర్ణయాలకు రామోజీరావు గారి నిర్ణయాలకు ఎన్టీఆర్ గారు ఒప్పుకోలేదని అదని ఇదని అంటారా అదంతా వేరే డార్క్ సీక్రెట్ టైం వచ్చినప్పుడు చెప్పుకుందాం సో అది ఒక రకమైన వ్యవహారం సో దానికి కానుకగానే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తరువాత ఆర్ఎఫ్సికి భూములు వచ్చాయని భారీగా అది ఇది అంటారు అదంతా వేరే విషయం సో అంటే పొలిటికల్ ఇన్వాల్వ్మెంటు అప్లికేషన్లు అవినీతి మరకలు రాజకీయంగా అనుకూలంగా చేసుకోవడం శ్రమ దోపిడి మద్యపాన నిషేధం అనే ప్రేమ పోటీ పత్రికలను తొక్కేయడం ఇలా అనేక డార్క్ సీక్రెట్స్ మరకలు కూడా ఉన్నాయి సో ఈనాడు చరిత్రలో పాజిటివ్ ఎంత ఉందో నెగిటివ్ కూడా అంతే ఉంది సో పాజిటివ్ని పాజిటివ్గా చూడొచ్చు నెగిటివ్ని నెగిటివ్గా చూడొచ్చు అయితే ఈనాడు కంటే వరస్ట్ కల్చర్ ఉన్న పత్రికలే ఎక్కువ ఐ మీన్ ఈనాడు ఇంత వరస్ట్గా ఉన్న ఐ మీన్ ఇంత నెగిటివ్ ఉన్నప్పటికీ ఈనాడులో ఇంత నెగిటివ్ కోణాలు ఉన్నప్పటికీ దేశంలో ఉన్న చాలా పత్రికల కంటే ఈనాడు చాలా బెటర్ పత్రికా ప్రమాణాలు పాటించడంలో విలువలు పాటించడంలో భాష అక్షర జ్ఞానంలో వీటిలో ఈనాడు బెటర్ ఒక రకంగా సో అందుకే దేని ప్రత్యేకత దానికి ఉంటుంది ఇప్పుడు మనం అర్థం చూస్తున్నప్పుడు మనం నవ్వుతూ చూస్తే నవ్వుతూ కనిపిస్తాం ఏడుస్తూ చూస్తే ఏడుస్తూ కనిపిస్తాం అలాగనే ఈనాడిని నెగిటివ్ కోణంలో చూస్తే నెగిటివ్స్ కనిపిస్తాయి పాజిటివ్ కోణంలో చూస్తే పాజిటివ్స్ కనిపిస్తాయి సో నేను నెగిటివ్స్ చెప్పా పాజిటివ్స్ చెప్పా నెగిటివ్స్ కొన్ని ఆరోపణలు అనుమానాలు మాత్రమే పాజిటివ్స్ మాత్రం పచ్చనే నిజాలు సో కంటెంట్ నచ్చిన వాళ్ళు మాత్రం మ్యాక్సిమం ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి ఇటువంటి డార్క్ సీక్రెట్స్ మనం టైం వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు చెప్పుకుందాం థ్యాంక్ యూ